టాటా మన ఇండియాలో ఒక కార్ని లాంచ్ చేయబోతుంది. అది టెస్లా కార్ని కూడా చాలా సింపుల్గా బీట్ చేస్తుంది. భారతదేశాన్ని అవమానంగా చూసినందుకు టాటా కంపెనీ ఎలాన్ మస్క్కి మంచి బుద్ధి చెప్పింది. ప్రతిసారి అమెరికా కంపెనీలు భారత్ కంపెనీలని చాలా తక్కువగా చూస్తాయి. ఎప్పుడూ కూడా భారత్ కంపెనీల ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తాయి. అలానే ఎలాన్ మస్క్ భారత్ని అవమానించడానికి చూసినప్పుడు భారత దిగ్గజం కంపెనీ టాటా అతనికి మంచి బుద్ధి చెప్పింది. భారత గౌరవాన్ని పెంచడానికి, భారత్ కంపెనీల ఇమేజ్ని కాపాడడానికి టాటా ఒక మంచి పథకం వేసింది. టెస్లా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ని తయారు చేసింది. దాని ఓనర్ ఎలాన్ మస్క్ భారత ప్రధానిని కలవడానికి వచ్చాడు. అతని ముఖ్య ఉద్దేశం భారత గవర్నమెంట్తో మాట్లాడి భారత్లో ఒక అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని నిర్మించాలనుకున్నాడు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోనే టెస్లా కార్ని తయారు చేస్తారు. ఆ తర్వాత వాటిని పెద్ద ఎత్తున అమ్మేస్తారు. దీంతోపాటు భారత చుట్టుపక్కల ఉన్న దేశాలకి కూడా వాటిని ఎక్స్పోర్ట్ చేయవచ్చు. దీనివల్ల ఎలాన్ మస్క్కి చాలా లాభం వస్తుంది. దీనికోసం ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వం నుంచి డిస్కౌంట్ని అడిగాడు. అంటే భారత ప్రభుత్వం వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయమని కోరారు. ఇండియా దీనికి ఒప్పుకుంటుందనే ఎక్స్పెక్టేషన్తో అలా మస్క్ ఇండియాకి వచ్చాడు. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అతను అనుకున్నట్టు చేయలేదు. విదేశీ కంపెనీల గురించి మాట్లాడుతూ, అమెరికాకి సంబంధించిన పెద్ద కంపెనీలు భారత్లో వ్యాపారం చేస్తున్నాం, కొంతమంది మిషన్లు తయారు చేస్తున్నారు, కొంతమంది సెమీకండక్టర్స్ని తయారు చేస్తున్నారు, ఇంకొంతమంది స్మార్ట్ ఫోన్స్ని తయారు చేస్తున్నారు, ఇలా ఎన్నో రకాల అమెరికన్ కంపెనీలు ఇండియాలో బిజినెస్ చేసి లాభాలు పొందుతున్నాయి, మేము వాళ్ళందరినీ కూడా సమానంగానే చూస్తాం, కొంతమందికి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి కొంతమందికి తక్కువ డిస్కౌంట్ ఇచ్చి వేరుగా చూడము, ఒకవేళ మేము మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తే భారత్కి నష్టం వస్తుంది, నష్టం విషయం పక్కన పెడితే మిగిలిన కంపెనీల నమ్మకాన్ని కోల్పోతాం, వాళ్ళకి అన్యాయం చేసినట్టే అవుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన యూరోపియన్ కంపెనీలు మెర్సిడెస్ కావచ్చు లేదా ఎన్నో విదేశీ కంపెనీలు కావచ్చు, ప్రతి కంపెనీ కూడా భారత్లో ఉన్న రూల్స్ని పాటిస్తుంది. ఎప్పుడు ఆ కంపెనీలు భారత్ రూల్స్ని అతిక్రమించలేదు. మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది అని భారత ప్రభుత్వం చెప్పింది. అందుకనే భారత ప్రభుత్వం డైరెక్ట్గా కుదరదని చెప్పేసింది. మీరు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ భారతదేశ కంపెనీలు అలానే విదేశీ కంపెనీలు పాటించిన రూల్స్నే మీరు పాటించాల్సి ఉంటుంది అని చెప్పింది. వెంటనే మస్క్, మేం భారత్లో బిజినెస్ చేయాలని అనుకోవట్లేదని చెప్పి, నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఇంకా పని ఉంది, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరతానని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వెంటనే అతను చైనాకి వెళ్ళి చైనా ప్రభుత్వాన్ని సంప్రదించాడు. అలానే భారత్కి దగ్గరలో ఉన్న ఇండోనేషియాకు కూడా వెళ్ళాడు. అక్కడ ఫ్యూజీ అనే ఒక చిన్న దేశానికి కూడా వెళ్ళాడు. దీంతోపాటు భారత్ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశానికి కూడా వెళ్ళాడు. అక్కడ బిజినెస్ గురించి మాట్లాడాడు. కానీ మస్క్ భారత్కి మాత్రం రాలేదు. అసలు భారత్ ముఖ్యమైన దేశం కాదన్నట్టుగా ప్రవర్తించాడు. ఇతను భారత్కి టెస్లా అవసరం ఉంది, కానీ టెస్లాకి భారత్ అవసరం లేదని అనుకున్నాడు. భారత్ టెస్లా లేకపోతే అసలు నడవదని అనుకున్నాడు. దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ తన మాట వింటుందని అనుకున్నాడు. కానీ మస్క్ అనుకున్నట్టుగా అస్సలు జరగలేదు. టాటా భారత్ కోసం చాలా చేసింది. ఆ పనులను గుర్తు చేసుకుని మన ఇండియన్స్ ఎప్పుడూ గర్వపడుతూ ఉంటారు. మస్క్కి బుద్ధి చెప్పాలని టాటా ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు మా కంపెనీలు బ్రిటన్లో కార్లన్నీ తయారు చేస్తున్నాయి. వాటి పేరు జాగ్వార్ ల్యాండ్ రోవర్. అలానే అక్కడ రేంజ్ రోవర్ కార్ని కూడా తయారు చేస్తున్నారు. దీంతోపాటు జాగ్వార్ కంపెనీ ఎన్నో కార్లను తయారు చేస్తుంది. అలాంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్నే భారత్లో నిర్మించబోతున్నాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఎన్నో కార్లను తయారు చేస్తాం. కేవలం నార్మల్ కార్స్ని మాత్రమే కాదు, ఎన్నో రకాల కొత్త మోడల్ కార్స్ని కూడా తయారు చేస్తాం. జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి కార్లు చాలా లగ్జరీ కార్లు, చాలా ఖరీదైనవి. వాటి ధర కోట్లలో ఉంటుంది. అందుకనే వీటిని మన ఇండియాలో తయారు చేస్తారు. వీటిలో లాంచ్ అవ్వబోతున్న స్పెషల్ మోడల్ కార్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీనివల్ల భారత్లో ఉన్న ఖరీదైన కార్ల ధరలు 20 నుంచి 30% వరకు తగ్గుతాయి. టెస్లా ఆట ముగిసింది. ఒకవేళ టెస్లా భారత్లో కంపెనీ పెట్టాలనుకున్నా కానీ కారులని 70 లక్షల లోపలే అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే టాటా ఈ ధరలోనే ఒక మంచి లగ్జరీ కార్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నిజానికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లతో పోల్చుకుంటే టెస్లా కార్లు అంత సౌకర్యవంతంగా ఉండవు. ఆ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. టెస్లా కారు కంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ చాలా గొప్పగా ఉంటుంది. ఒకవేళ మీకు టెస్లా కార్ ధరలోనే ఒక మంచి లగ్జరీ కార్ దొరికితే, అది ఒక ఎలక్ట్రిక్ వేరియంట్ అయి ఉంటే, మీరు ఏ కార్ని కొంటారు? అందరూ టాటా కారునే కొంటారు. ఈ విధంగా టాటా టెస్లా కథని ముగించింది. దీనివల్ల శ్రీలంకకి వెళ్ళినా కూడా, పాకిస్తాన్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా టెస్లా కార్కి డిమాండ్ తగ్గిపోతుంది. భారత్ చుట్టూ ఉన్న ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకవేళ భారత్కి రావాలంటే భారత్ రూల్స్ని పాటిస్తూ
భారత గవర్నమెంట్ ముందు తలవంచాలి. ఫ్రెండ్స్, భారత్లో రేంజ్ రోవర్ కార్స్ ధర 68 లక్షలతో ప్రారంభమై 4.5 కోట్లతో ముగుస్తుంది. ధరలో కొద్దిగా 20% తగ్గితే ఆ మోడల్ 15 లక్షల నుంచి 95 లక్షల్లోపే లభిస్తుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ వాళ్లు భారత్లో రేంజ్ రోవర్ యొక్క అన్ని మోడల్స్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత కార్ ధరని 18 నుంచి 20% వరకు తగ్గిస్తారు. ఈ కంపెనీ రేంజ్ రోవర్ని ఈ సంవత్సరం ఆగస్టులోనే భారత్లో లాంచ్ చేయబోతుంది. దీనివల్ల ప్రజలకి జాగ్వార్ ల్యాండ్ రోవర్ పైన ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఈ కంపెనీ గత సంవత్సరం నుండి ఆటోమొబైల్ సెక్టర్లో తన ఆధిపత్యం చూపిస్తుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా భారత మార్కెట్లో కార్లు వేగంగా అమ్ముడుపోతాయి. గత సంవత్సరం జేఎల్ఆర్ కంపెనీ భారత్లో 4,430 కార్లను అమ్మింది. కంపెనీ సేల్స్ 81% వరకు పెరిగాయి. టాటా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా మెరుగవుతుంది. ఈవీ మార్కెట్లో టాటాదే పైచేయి అవుతుంది. పెద్ద పెద్ద విదేశీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా భారత్ ముందు తల వంచుతాయి. టాటా వీలైనంత త్వరగా ఇండియాలో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని నిర్మించబోతుంది. ఆ తర్వాత ఎక్కువ సంఖ్యలో కార్స్ని తయారు చేస్తారు. దీనివల్ల టెస్లా లాంటి కంపెనీలకి భారత్ కంపెనీ పవర్ ఏంటో తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీని గురించి మీకేమనిపిస్తుంది మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.